अल्लूरु जिल्ला मुंचंगिपुट्टु मंडलं तलबीराड़ ग्रामानिकी चेंदिन किल्लो दशरथ 2017 नुंडी 2020 संवत्सरं वरकु ग्रामंलो जरिगिन उपाधि कूली पनिकी संबंधिंचिन कूली डब्बुलु वेरे व्यक्ति खातालोकी जम अवुतुन्नायनी तम खाताकु मल्लिंचेला अधिकारुलकु विन्नविंचुकुन्ना पट्टिंचुकोलेदनी बाधितुडु आवेदन व्यक्तं चेस्तुन्नाडु। తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి 31,000 చిల్లర ఉపాధి హామీ డబ్బులను తన ఖాతాలో జమ చేయవలసిందిగా లేని పక్షంలో కోర్టును సైతం ఆశ్రయిస్తామని సందర్భంగా తెలిపారు। నాకు నమస్కారం అండి। ఇట్లా దసరత్ కలవరెడ గ్రామం తోటకుట్ పంచాయతీ నిన్న 2017 సంవత్సరం నుండి ఎలాంటి డబ్బులు రాలేదని ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాను। అయితే దీనికి సంబంధించి ఎనర్జీస్ ఆఫీస్ చుట్టూ పలుమార్లు తిరిగినా సరే న్యాయం జరగలేదు। గత 2 నెలల క్రితము ఎల్లిగిరి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ విషయం మీద ఫిర్యాదు చేశారు। అయితే కలెక్టర్ గారు కూడా దీని మీద న్యాయం చేస్తామన్నారు కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదు। 2017 నుండి ఇప్పటివరకు చేసినటువంటి 31,000 సుమారు చిల్లర ఇప్పటివరకు ఆ డబ్బులు ఇతను దసరత్ అకౌంట్ లో రాలేదండి। వీటి మీద మరి అధికారులు చర్య తీసుకోవాలి। ఏపీడి గారు నెక్స్ట్ కలెక్టర్ గారు దీని మీద పలుమార్లు వారి దృష్టికి తీసుకెళ్ళినా సరే సరైన స్పందన లేదండి। మరి ఈ కుటుంబము ఇప్పుడు ఈసారి ఒకసారి మీడియా మిత్రులకు అంటే పేపర్ ద్వారా అందరికీ తెలియజేసి ఒకవేళ స్పందించనిచో కోర్టుని ఆశ్రయించాలని ఈ కుటుంబంగా నిర్ణయించాం। థాంక్యూ। అందరికీ నమస్కారం సార్. మా గుంటూరు రాష్ట్రం తలగిరిక గ్రామ దొడుపూర్ పంచాయతీ। మా పేరు పిల్ల దశరథ్ సార్, దొడుపూర్ పంచాయతీ ముచ్చంపూర్ మండలం। పని చేసిన డబ్బులు సార్, 4 సంవత్సరాలు చేసిన పని డబ్బులు నాకు అసలు పడట్లేదు। అదే అరకుగిరిలో బౌరిగుడ గ్రామంలో పడుతుంది కిల్లో దశరథ్ అనేసి వాళ్ళు జగబంధు మాలగాడ పంచాయతీ అరకువేలి మండలం సార్. నేను తిరిగి తిరిగి అలసిపోయేసి అంతా తిరిగేసి ఐదు దగ్గర డబ్బులు అప్పులు గబ్బులు అవి ఇలాగా అడిగేసి తిరిగింది సార్. మరి వాళ్ళ దగ్గర వెళ్ళమంటేనే మా ఏపీడో దగ్గర కూడా ఒక 100 సార్లు వెళ్ళాను మా ముచ్చంపూర్ మండలం ఎనర్జీస్ ఆఫీస్లో వాళ్ళు కూడా అటెండ్ చేస్తామని చెప్పి చెప్పి అలసిపోయి అలసిపోయి మా ఏంజే దగ్గర కూడా వెళ్ళాను దరఖాస్తు రాసి వచ్చామన్నారు। వాళ్ళ దగ్గర కూడా దరఖాస్తు రాసి ఒక 2-3 సార్లు వెళ్ళాను సార్. మరి ఎవరు పట్టించుకోలేదు సార్. నాకు మళ్ళీ ఎవరి దగ్గర వెళ్తాం ఎవరి దగ్గర వెళ్తామనేసి పాడేర్లు జిల్లా కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాను. వెళ్తేనే కూడా డేట్ రాసుకొని ఇమీడియట్లీగా చేస్తామనేసి చేయట్లేదు. 2 నెలలు అయిపోయింది సార్ ఇప్పుడు కాక. మరి మా పరిస్థితి ఏంటి? నా భూమి గట్ర ఏమి లేదు. 2 పిల్లలు ఉన్నారు, అమ్మాయి పెకినెట్ ఉన్నారు. ఆ పెకినెట్ ఉంది నా అమ్మాయితో గునుపాములు పిత్తాసీలు పారాలు పట్టుకొని ఒక 2 నెలలు ఆయన బాబుకి ఎత్తుకొని కొండ మీదలో వెళ్ళేసి అడుగు పెట్టేసి ఎన్ఆర్జెస్ పని చేసింది. నాకు డబ్బులు పడట్లేదు. మా ఇంటి పరిస్థితి చాలా ఇబ్బందులుగా ఉన్నాను. ఇప్పుడు దాకా ఎన్ఆర్జెస్ పనులు వస్తుంది మామూలు తింటున్నాడు సార్. మరి ఎన్ఆర్జెస్ పనులు చేయకపోతే మళ్ళీ నీకు డిలేట్ అయిపోతే నీ పరిస్థితి ఏంటి అనేసి మా ఆవిడ చాలా గొడవ చేస్తున్నాను. ఆ ఆవిడ కోసంలో బాధపడేసి మరి ఎన్ఆర్జెస్ పని చేస్తామనేసి మళ్ళీ ఎన్ఆర్జెస్ ఆఫీస్ కూడా వెళ్ళి నా అలసిపోయి ఎన్ఆర్జెస్ పనులు కూడా మళ్ళీ వెళ్ళి చేస్తున్నాను సార్. ఆ డబ్బులు కూడా మరి వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుందేమో అనేసి ఏళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళేసి అలసిపోయేసారు. మన కోర్టులో మళ్ళీ ఇది కంప్లైంట్ ఇస్తామనేసి ఆలోచన చేస్తున్నాను సార్. మరి ఎవరి దగ్గర వెళ్తాం తాను దగ్గరికి కాంటాక్ట్ అయ్యారు అయితే సార్. నేను ముంచింపుట్టుండే ప్రజాశక్తి రిపోర్టర్ సార్. సార్ ముంచింపుట్టు అదే తోడుపుట్టు పంచాయతీ నుండి తలపిరడ అనే విలేజ్ నుండి అమౌంట్ ఎలా వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది సార్? మీరు ఏమైనా మాట్లాడతారా లేదంటే తీసుకొచ్చిన్నారు సార్ అమౌంట్ పడింది అంటున్నాడు సార్. అమౌంట్ పడింది నేను వాడేశాను సార్. ఇప్పుడు నేను పెడతాను సార్, కొంచెం చూడాలి.